ధాన్యం కొనుగోలు కోసం ఎఫ్సీఐ అవలంబిస్తున్న నిబంధనలు హేతుబద్ధంగా లేవని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు నాలుగు దశాబ్దాల క్రితం రూపొందించిన నిబంధనలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా మినహాయింపులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కేంద్రానికి సూచించారు అయితే ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు నియంత్రిత వ్యవసాయం వల్ల తొలగిపోయే అవకాశం ఉందని మంత్రి తెలిపారు అవసరమైన చోట్ల ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధరతో పాటు గిరాకీ సరఫరాలో అగాధాలు తొలగిపోయే ఆస్కారం ఉందంటున్న పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి చూద్దాం త్ర వ్యవసాయం వైపు సన్న రకాలు బియ్యం వేయాలని చెప్పేసి సూచిస్తోంది అయితే దీని కారణాలేంటి ఈసారి ధాన్యం కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలకర్ మనతో ఉన్నారు అడిగి తెలుసు మంత్రి గారు ఈసారి ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డా ఎన్ని మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు ముఖ్యమంత్రి గారు సారం పండించిన రైతు పంట గిట్టుబాటులతో పాటు అమ్ముకున్న దానికి ఇబ్బంది పడకూడదు అని మాకు ఇచ్చిన ఆదేశం సుమారు నలభై రోజుల గత చరిత్రను బ్రేక్ చేసిన రికార్డ్ ఇది నలభై రోజుల లోపలనే యాభై లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొన్నది ఘనత కేవలం కేసీఆర్ గారు ప్రభుత్వం మాత్రమే ఇంతవరకు కూడా సమైక్య రాష్ట్రంలో కూడా అరవై రోజుల ప్రొక్రూట్మెంట్ లో ఇరవై లక్షల మెట్రిక్ టన్ ధాన్యం వచ్చిన పరిస్థితి లేదు ఎప్పుడు ప్రొక్యూర్మెంట్ చేయలేదు కానీ కేవలము ఈ నలభై రోజుల లోపల యాభై లక్షల మెట్టుకు తన ధాన్యాన్ని కొనిపించారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు సుమారు ఆరు లక్షల మంది రైతులు తన పండించిన పంటను అమ్ముకోవడం జరిగింది ఇది చరిత్ర రికార్డ్ ఎప్పుడు జరగలేదు కూడా బహుశా ముందు ఉండగా ఏ రాష్ట్రం జరగదు కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రం జరుగుతుంది అందుకు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం మేము బ్రహ్మణం చేసుకున్న ఇబ్బంది లేదు అయినా కానీ చిన్న చిన్న కొంచెం ఇబ్బందులు అంటే మన వాస్తవమే కొన్ని ప్రాంతాలలో దొడ్డు రకాలలో వేసిన దాంట్లో కొన్ని వంగడాలు ఆ వంగడాలు ప్రభుత్వ సూచన మీద కాకుండా వాళ్ళు సొంతంగా ఏడుకోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో తాళ్ళు వచ్చిన వాస్తవమే ఆ తాళు రావడం వల్ల కొంచెం ప్రకృతి ఇబ్బంది అయింది నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వం సూచించిన వంగడాలు సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి పునరావృతం కావద్దని చెప్పి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను అందుకే ఈరోజు గారు ముఖ్యమంత్రి గారు నియంత్రత చేసింది అందుకోసమే నియంత్రణ వ్యవసాయం అంటే అదే ప్రభుత్వం సూచించిన మంగళాలు వేస్తే డెఫినెట్గా ప్రొక్యూర్మెంట్కు ఈజీ అయిపోతుంది లాభసాటిగా సాటిగా వస్తుంది అందుకోసమే ఆ రకంగా ఉమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు సో ప్రభుత్వం ఏ సూచి చదిస్త ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది ఉండదు ఈల్డింగ్ ఇబ్బంది ఉండదు ఎక్కడ నాణ్యత పరంగా ఇక్కడ ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ రకంగా పోవాలని చెప్పి ఈరోజు మాకు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఆ డైరెక్షన్ ఇస్తే జరుగుతుంది ఇప్పుడు పూర్తి స్థాయిలో రా రాష్ట్రంలో మొత్తం ఒకే రకమైన ధాన్యం వేశారు అంటే దొడ్డు రకమే వేశారు ఇలా వేయడం వల్ల ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా దొడ్డు రకాలలో వంద రకాలు ఉంటాయి అన్ని రకాలు నాణ్యమైన ఉండదు కొన్ని రకాలు ముఖ్యమంత్రి గారు సూచించిన రెండు రకాలు మూడు రకాలు గట్ట అది వేసుకుంటే ప్రొక్యూర్మెంట్కి ఇబ్బందులు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం ఉండదు కానీ కొంతమంది నాణ్యత లేని వంగడాలు వేయడం వల్ల అది ప్రొక్యూర్మెంట్కి ఇబ్బంది ప్రజలు తినే పరిస్థితి లేదు సో నాణ్యత లేదు కాబట్టి దయచేసి వ్యవసాయ అధికారులు సూచించింది ప్రభుత్వం సూచించిన మాత్రం రైతులు ఆ సీడ్ వేసుకుంటే ఎక్కడ ఇబ్బంది ఉండదు ప్రొక్యూర్మెంట్కి ఇబ్బంది ఉండదు తినడానికి ఇబ్బంది ఉండదు ఎక్స్పోర్ట్కి ఇబ్బంది ఉండదు సో ఆ రకమైన వంగడాల కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచిస్తారు దాని ప్రకారమే నడుచుకుంటే మాత్రం ఎక్కడ ఇబ్బంది లేదు గౌరవ ముఖ్యమంత్రి క్లియర్ చెప్పారు మీరు సన్న రకాలు వేసుకోండి సన్న రకాలు నాణ్యమైన సంబంధం ఉంటే రైస్ మిల్లలు రెడీ ఉంటారు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అక్కడ ఎక్కడ ఇబ్బంది లేదు దొడ్డు రకాలు ఎఫ్సిఐ కానీ కొనాలంటే ఇటువంటి నాణయితే ఉంటుంటే ఎఫ్సీఏంగా వచ్చి కొంటది నాణ్యత లేకపోతే ఏ ప్రభుత్వం కొనదు ఏ ఎఫ్సిఐ కొనదు ఏ రైస్ మిల్ కొనదు అటు ఆ నాణ్యత పాటించే దిశగా అడుగులే అని చెప్పి ముఖ్యమంత్రి ఈ నియంత్రిత వ్యవసాయం విధానం ఈసారి ధాన్యం కొనుగోలులో అంటే ఎఫ్సిఐ విధించిన నిబంధన వల్ల ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా ఎఫ్సీఐ నిబంధనలు మంచి కావు గతంలో ఉన్న నిబంధనలు ఇప్పటికి పాటిస్తుండ్రు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ఉన్న నిబంధనలు అప్పుడు నిబంధనలకు ఇప్పుడు ఉన్న రోజు ఇబ్బంది ఉండదు ఇప్పుడు అధినాధికెక్నాలజీ కాబట్టి నేను ఎఫ్సీఐ యొక్క నిబంధనలు మారాలి ఒక కొన్ని కొన్ని రిలాక్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని ప్రాంతాల్లో వైరస్ వల్ల తాలా ఎక్కువ వచ్చింది ఆ వచ్చినప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఎక్కువ ఇవ్వాలి మనం వంద కిలోల వడ్లు పెడితే రైసులు కంపల్సరీ అరవై కిలో బియ్యం ఇవ్వాలి ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం రైస్ తక్కువ తీసుకున్న ఒక నియమ నిబంధన చేయాల్సి వస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఇండియా తప్పని నిబంధనలు మార్చుకోవాలి ప్రజెంట్ సిచువేషన్ అనుగుణంగా వాళ్ళు నిబంధన మార్చుకుంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రేపు రాబోయే కాలంలో ఎఫ్ఐ కొనుగోలు కూడా ఇబ్బంది రాకుండా అంటే కూరగాయలు పంట వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు ఎప్పుడు కూడా సుమారు పది నుంచి పన్నెండు లక్షల హెక్టార్లలో కూరగాయలు సాగు చేసుకుంటారు అది ఎట్టి పసుపు సాగు చేసుకోవాలి మేము కూడా రిక్వెస్ట్ చేసి ఏంటంటే రైతుకు లాభసాటి సాటి ఉండదు పట్టణ శివారు ప్రాంతాలలో ఆ కూరగాయలు వేసుకుంటే డైరెక్ట్ అదే రోజు కోసుకొని ఆ రోజు కూరగాయలు పట్టణ ప్రాంతాలు రేట్ ఎక్కువ ఆ లాభసాటికి ఉంటది అక్కడ వారు వరి పొలాలు తీసుకుంటే లాభసాటి రాదు రోజు రోజు అమ్ముకునే కూరగాయలు వేసుకుంటే మొత్తం లాభం ఉంటాయి కాబట్టి పట్టణ ప్రాంతాలకు శివార్ ప్రాంతాలలో ఒక పదిహేను కిలోమీటర్ సార్ రేడియోస్ ఈ రోజు కూరగాయలు వేసుకుంటే నీటికి ఇబ్బంది ఉండదు ఆ అమ్మకాలు కూడా ఇబ్బంది కాబట్టి మంచి రేట్లు వస్తుంది కాబట్టి ఆ రైతులు చాలా మంది పండించుకుంటూ వాళ్ళు వేరే మార్పు జరగదు కూరగాయలకే పరిమితి వాళ్ళు ఒకే రకమైన ధాన్యం పండిస్తే కొనుగోలు సందర్భంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే ప్రభుత్వం ఏదైతే సూచిస్తుందో ఆ ప్రకారం పంటలు వేసుకుంటే మాత్రం ప్రయోజనం ఉంటుందని చెప్పేసి పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అంటున్నారు కెమెరా తిరుపతితో అలీముద్దీన్ ఈటీవీ న్యూస్ కరీంనగర్